ఇక టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ ఆందోళనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఇక అదేవిధంగా ఇది చిత్తూరు జిల్లా తంబేలపల్లిలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక అదేవిధంగా చిత్తూరు జిల్లా తంబేలపల్లిలో ఈ ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. ఇక తంబేలపల్లిలో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు ఎవరూ బయటికి రావద్దు అంటూ అమలులు జారీ చేశారు. ఇక టీడీపీ జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కురబలకోట మండలం అంగుళ వద్ద నిన్న టీడీపీ వైసీపీ మధ్య గొడవ జరిగింది. ఇక అదేవిధంగా టీడీపీ నేతలు కిషోర్ కుమార్ రెడ్డి కాన్వాయ్పై వైసీపీ నేతలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమైనాయి. ఇక 10 మందికి గాయాలు కూడా తగిలాయి. ఇక దీనికి నిరసనగా చలో తంబేలపల్లికి టీడీపీ పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ ఆందోళనకు ఏమాత్రం అనుమతి లేదంటున్నారు. ఇక అదేవిధంగా పోలీసులు ఇక మరి టీడీపీ నేతలకు బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా తంబేలపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఆందోళనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అయితే ఇదే విధంగా టీడీపీ నేతలు బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి గోపి అందిస్తారు. గోపి రాజా, ఏదైతే నిన్న జరిగిన ఘటన చిత్తూరు జిల్లా తంబేలపల్లి నియోజకవర్గంలో నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరికొంతమంది ముఖ్యమైన నాయకులు తంబేలపల్లి నియోజకవర్గంలో వెళ్తున్న సమయంలో అక్కడ కొంతమంది కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో అంగళ్ళు వద్ద ఏదైతే వాళ్ళ కాన్వాయ్ పైన వాళ్ళ వాహనాల పైన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులు చేయడం జరిగింది. దాదాపుగా 4-5 కార్లు ధ్వంసం చేయడమే కాకుండా 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలు రక్తగాయాలయ్యాయి. అయితే ఈ ఇష్యూకి సంబంధించి నిన్నటి నుంచి కూడా వైసీపీకి తెలుగుదేశం పార్టీకి రెండు పార్టీల మధ్య ఏదైతే పెద్ద ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. అయితే ఒకసారిగా అప్రమత్తమైనటువంటి చిత్తూరు జిల్లా యంత్రాంగము పీలేరు మదనపల్లి ఇట్లా కుప్పము చిత్తూరు నుంచి కూడా అదనపు బలగాలని అక్కడికి రప్పించి ఇవాళ తెలుగుదేశం పార్టీ చెలో తంబేలపల్లి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇందులో ఎక్కడైనా సరే ఉద్రిక్తతలు జరుగుతాయి, ఘటనలు జరుగుతాయి ఉద్దేశంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని నల్లారెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి జాతీయ నాయకులతో పాటు మిగిలినటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు చిత్తూరు జిల్లా పులివర్తి నాని కావచ్చు, లేదంటే తిరుపతిలో ఉన్నటువంటి సుగుణమ్మ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 200 నుంచి 300 మంది కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు చెలో తంబేలపల్లికి వెళ్లి అక్కడ వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళ ఆ కార్యక్రమాలను చేసుకోవాలనుకున్న తరుణంలో ఒకసారిగా పోలీసులు అలాగే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లకే పరిమితం చేశారు. అయితే ఇందులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతూ ఇవాళ ఒకరోజు మీరు అంటే ఈ కార్యక్రమాలు అడ్డుకోవడం జరిగింది, అయితే రేపు ఎల్లుండి ఖచ్చితంగా తంబేలపల్లి నియోజకవర్గంలో కాలు పెడతాం, అక్కడ ఎవరెవరు తమ పైన దాడి చేశారో వాళ్ళకి నేరుగా వెళ్లి తమ కార్యకర్తలతో అంటే పరామర్శించి దాని తర్వాత ఈ దాడులు ప్రతి దాడులకి అంటే ఎదురుగా నిలబడి పోరాడతామని చెప్పి ఇప్పటికే కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు మాత్రం కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఆ 30 యాక్ట్ ని తంబేలపల్లి మదనపల్లి ఇట పీలేరు ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదు అనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాధా, ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.